కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు అందజేస్తున్న అనేక ప్రయోజనకర పథకాలను ప్రచారం చేయడంతో పాటు లబ్దిదారులను ఎంపిక చేస్తున్న ప్రత్యేక కార్యక్రమమైన వికసిత్ భారత్ సంకల్ప యాత్ర వేములవాడ గ్రామీణ మండలం వెంకటంపల్లి గ్రామంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కరీంనగర్ పార్లమెంటు సభ్యుడు బండి సంజయ్ కుమార్ మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో రాష్ట్రాలు అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలి అన్న ఉద్దేశంతో జాతీయ స్థాయిలో అనేక పథకాలను ప్రవేశపెట్టి అర్హత కలిగిన లబ్దిదారులను ఎంపిక చేస్తుందని, అన్ని విభాగాల వారు వీటిని సద్వినియోగం చేసుకోవాలని కోరుతూ ప్రత్యేక గోడ పత్రికను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్తో పాటు లబ్ధిదారులు, రూరల్ ఎంపీడీఓ రామరెడ్డి, ప్రధానోపాధ్యాయుడు కిషన్ తదితరులు పాల్గొన్నారు. ఏ ఆశయం కోసం, ఏ లక్ష్యం కోసం సంక్షేమ పథకం ప్రవేశపెట్టామో ఆ లక్ష్యం చేరుకోవాలంటే ఇంకా ప్రజల లోపల అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో, ప్రజలకు చేరువాలనే ఉద్దేశంతో, ప్రజలు సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సంకల్ప యాత్ర పేరుతో ఈ కార్యక్రమాన్ని మంచి జరుగుతుంది. ప్రజలు పాల్గొంటున్నారు, అన్ని డిపార్ట్మెంట్ సంబంధించి అధికారులు కూడా వచ్చి ప్రజలకు అన్ని సంక్షేమ పథకాల నుంచి వాళ్ళకు వివరించే ప్రయత్నం చేయడం, దాని ద్వారా ఏ విధంగా న్యాయం జరుగుతుంది, ఏ విధంగా దీన్ని వినియోగించుకోవాలని చెప్పి ఆలోచనతో ప్రజలకు ఒక అవగాహన కల్పించే కార్యక్రమం బ్రహ్మాండంగా జరుగుతున్నది. ప్రజల పట్ల మంచి స్పందన, మంచి చర్చ జరుగుతూ ఉంది.